జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంపై టీఆర్ఎస్ నేతలు వరుసపెట్టి మరీ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. కేసీఆర్ను ఉద్దేశించి చేతకాకుంటే తప్పుకోవాలని కోదండరాం అన్న వ్యాఖ్యలపై గులాబీ నేతలు గుర్రుమంటున్నారు. కోదండరాం ఏ ఆధారాలతో మాట్లాడుతున్నారని, ఆయన వ్యాఖ్యలకు సంబంధించి వివరణ ఇవ్వాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా తెలంగాణ అభివృద్ధిలో దూసుకెళ్తుంటే కోదండరాం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయని అన్నారు. ప్రజా సంక్షేమ పథకాల్లో తెలంగాణను కేసీఆర్ అగ్రస్థానంలో నిలబెడుతుంటే కోదండరాం ఇలా మాట్లాడడం సరికాదని అంటున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నామని, 2 ఏళ్లలో 100% హామీలు అమలు చేశామని మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు. ఇంతకీ పొలిటికల్ జేఏసీ లక్ష్యం ఏంటో కోదండరాం చెప్పాలని మంత్రి జగదీష్ రెడ్డి నిలదీశారు. ఇక ముందు ఇలాంటి పనికిరాని రాజకీయాలు మానుకోవాలని ఆయన హెచ్చరించారు. ఇప్పుడు మీరు చెప్పబడుతున్న జేఏసీ ఎప్పుడు ఏర్పడ్డది, ఏ లక్ష్యంతో ఏర్పడ్డది, దాని కార్యవర్గం ఏంది, ఎప్పుడు అనుకున్నారు, అది మీరు ప్రజలకు స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. లేదు అని అంటే మీ ప్రవర్తన అనైతికమని కూడా మేము చెప్పదలుచుకున్నాం. నిజంగా మీరు మాట్లాడే విలువలు నిజమే అయితే ఆ జేఏసీని రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించండి. ఎస్, మేము తెలంగాణ ప్రభుత్వ వ్యతిరేక జేఏసీయా, టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేక జేఏసీగా ఏర్పడతారా, టీఆర్ఎస్ వ్యతిరేకులందరూ తెలంగాణ ప్రభుత్వ వ్యతిరేకులందరూ కలిసి పెట్టుకుంటామంటే అది మీ ఇష్టం. కానీ తెలంగాణ కొరకు ఉద్యమించిన జేఏసీ లేదు. ఇంకా ఆ పేరు తీసుకొని మీరు కొనసాగిస్తే ఇది అనైతికమవుతుందనే విషయాన్ని కూడా మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఇది తెలంగాణ ప్రజలందరికీ కూడా మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కేసీఆర్ చేపట్టిన పథకాలు దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తున్నాయని, ఈ విషయాన్ని ప్రధానితో పాటు జాతీయ మీడియా, సర్వే సంస్థలు కూడా వెల్లడించాయని, ఇది కోదండరాంకు కనబడడం లేదా అంటూ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వ్యతిరేక శక్తుల్లో కీలుబొమ్మలా మారి కోదండరాం ఇలా మాట్లాడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఓవైపు ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తుంటే కోదండరాం ప్రోత్సహించాల్సిండిపోయి ఇలా మాట్లాడడం సరికాదని మంత్రి జోగురామన్న అన్నారు. కోదండరాం వ్యాఖ్యల వెనక ఏదో రహస్యం ఉందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రైతుల కొరకు ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులతో పాటు కొత్త ప్రాజెక్టులతో పాటు రీజైనింగ్ గానీ రీ ఇంజనీరింగ్ గానీ చేస్తూ మరింత రాత్రి బౌలు కష్టపడుతున్న ముఖ్యమంత్రిని మరి అలా ఈ విధంగా మాట్లాడడం అంటే చాలా విడ్డూరంగా ఉంది. నువ్వు జేఏసీ చైర్మన్ గా అయిన తర్వాత నువ్వు పూర్తిగా కేసీఆర్ గారు ఏం చెప్తే అది, ఏ రకంగా మరి మీరు చెప్పినట్టు ఉద్యమాలలో మీకు ఒక గౌరవం ఇచ్చి ఇలా మీరు ఏ స్వార్థంతో పోటీ చేయమని చెప్పి కూడా కేసీఆర్ చెప్తే మరి మీరు ఆనాడు ఎందుకు పోటీ చేయలేదో, పోటీ చేయకపోవడానికి కారణం ఇప్పుడు అర్థమవుతుంది. మరి మీరెవరో చెప్పు చేతులలో మగ్గిపోయి మరి ఏదో రకంగా కుట్రలకు కుతంత్రాలకు కోదండరాం ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇంకెవరో తెలంగాణ మీద కుట్రలు చేసినటువంటి నాయకత్వాల్లో మరి కీలుబొమ్మగా మారద్దని చెప్పి వారికి నేను విజ్ఞప్తి. కోదండరాం కాంగ్రెస్ ఏజెంట్ గా మాట్లాడుతున్నారని పెద్దపల్లి ఎంపీ బాల్కా సుమన్ ఆరోపించారు. మరోవైపు మంత్రి ఈటెల రాజేందర్, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి సైతం కోదండరాంపై మండిపడ్డారు. అవసరమనుకుంటే కోదండరాం రాజకీయాల్లోకి వచ్చి ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలని సూచించారు. తెలంగాణ పొలిటికల్ జేఏసీ పేరుతో కొందరు ప్రభుత్వంపై అనవసర విమర్శలు చేస్తున్నారని మంత్రి లక్ష్మారెడ్డి మండిపడ్డారు. ఓవైపు టీఆర్ఎస్ నేతలు కోదండరాంపై మాటల యుద్ధానికి దిగుతున్నప్పటికీ ఆయన ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. తన పని తాను చేసుకుపోతానని అన్నట్లు వ్యవహరిస్తున్నారు. మల్లన్నసాగర్ భూసేకరణ నిలిపివేయాలని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. 2013 భూసేకరణ చట్టం ముందు తెలంగాణ ప్రభుత్వం జారీ చేస్తున్న జీవోలు చెల్లవని ఆయన స్పష్టం చేశారు. గ్రామసభ ఏర్పాటు చేసి భూసేకరణ చేస్తున్న భూమికి పరిహారంగా ఇచ్చే ధరను నిర్ణయించాలని ఆయన డిమాండ్ చేశారు. భూసేకరణ నిబంధనలను ప్రభుత్వం తొంగలో తొక్కిందని కోదండరాం మండిపడ్డారు. గతంలో తెలంగాణ ఉద్యమాన్ని తమ భుజాలపై మోసిన కోదండరాం, టీఆర్ఎస్ నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటుండడం ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. టీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలపై కోదండరాం ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.